బ్రేకింగ్ న్యూస్ గుంతకల్ జంట హత్యల కేసులో 9 మంది అరెస్ట్ అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణ మార్టీసీ బస్ స్టాండ్ సమీపాన ఈ నెల 14వ తేదీన జరిగిన జంట హత్యలు హేమకుంట్ రెడ్డి మరియు డ్రైవర్ పాషా కేసులో రేడు మధ్యాహ్నం 210 పోలీస్ స్టేషన్ నందు డిఎస్పీ నరసింగప్ప బాంటౌన్ సిఐ రామసభ్య 210 సిఐ గణేశ్వరి ఆధ్వర్యంలో 9 మంది ముద్దాయిలు వీరిలో 7 పురుషులు 2 మహిళలను గుత్తి హైవేలో బాట సుంకలమ్మ దేవాలయం దగ్గర అరెస్ట్ చేశామన్నారు వారి వద్ద నుండి 2 కార్లు ఒక పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ముద్దాయిలను కోర్టుకు హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు అనంతరం గుంతకల్ డిఎస్పీ నరసింగప్ప మాట్లాడారు రైట్ సార్ మొన్న 14వ తారీఖున మన గుంతకల్ పట్టణం నందు సాయంకాలం జరిగినటువంటి జంట హత్య కేసులో ముద్దాయిలను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఈ హత్య జరిగిన తర్వాత ఎస్పీ గారి ఆదేశానుసారం దీంట్లో పకడ్బందీగా దర్యాప్తు ప్రారంభించి సుమారుగా 4 సిఐలు 3 ఎస్ఐల ఆధ్వర్యంలో 7 టీమ్స్ ఫామ్ చేసి వివిధ కోణాలలో ఈ జంట హత్యకు సంబంధించి దర్యాప్తు ప్రారంభించి చివరికి ఈరోజు ఉదయం 8 గంటలప్పుడు గుత్తి దగ్గర నేషనల్ హైవే అయినటువంటి చెన్నై బెంగళూరు హైదరాబాద్ హైవేలో బాట్లో సుంకలమ్మ టెంపుల్ దగ్గర ఈ కేసులో సంబంధమైనటువంటి 9 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి నుండి 2 ఫోర్ వీలర్స్ ఒకటి స్విఫ్ట్ డిజైరు ఇంకొకటి వచ్చేసి టయాటో తర్వాత పల్సర్ మోటార్ సైకిల్ దాంతోపాటి ముద్దాయిలు చెప్పినటువంటి నేర ఒప్పుదల స్టేట్మెంట్ మేరకు నేర స్థలానికి దగ్గరలో ఒక పల్సర్ మోటార్ సైకిల్ నేరం చేయడానికి ఉపయోగించినటువంటి రక్తం బరకలిగినటువంటి కత్తిని తర్వాత మన బుగ్గ సంఘాల ఆర్చికి దగ్గరలో ఆ రోజు నేరం చేసిన తర్వాత ఎటువంటి సాక్ష్యాలు లేకుండగా ఈ యొక్క కేసు నుంచి తప్పించుకుందామనేటువంటి వ్యూహంతో నేరస్తులు చేసిన ముద్దాయిలు చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా హార్డ్ డిస్క్ను అంటే చనిపోయినటువంటి హేమకోట్ రెడ్డిలో ఉన్నటువంటి సీసీ కెమెరాస్ని ముందే గుర్తించి అక్కడ హార్డ్ డిస్క్ వైర్లు కట్ చేసి హార్డ్ డిస్క్ని తీసుకుపోయి అక్కడ ముక్కలు ముక్కలుగా చేసి కాల్చి వేయడం జరిగింది ఇది నేరాన్ని స్క్రీన్ చేసేటటువంటి ముందు ఉద్దేశంలో భాగంగా ఆ పని చేయడం జరిగింది అక్కడ చిన్న చిన్న పీసులు తర్వాత బూడిదను కూడా ముద్దాయిలు చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం ఆ ప్రదేశానికి వెళ్ళి స్వాధీనపరచుకోవడం జరిగింది మొత్తం ఇక్కడ దీనికి సంబంధించి ప్రధాన మోటివ్ ఏమంటే 16 మంది దాకా పాల్గొన్నారు పాల్గొన్నది 3 మిగతా వాళ్ళు రకరకాలుగా వాళ్ళ యొక్క వ్యూహాత్మక వ్యూహంలో భాగంగా నేరాన్ని అమలుపరిచే విషయంలో కొంతమంది కొన్ని రకాలటువంటి పాత్ర పోషించి చివరకు వాళ్ళు ఈ జంట హత్యకు కారణమైనారు దీనికి ముఖ్య ఉద్దేశం ఏమంటే సుమారుగా 3 దశాబ్దాల నుండి దాయాదుల మధ్య 2 కుటుంబాల మధ్య పూర్వీకుల ఆస్తి పంపకాల విషయంలో ఉన్నటువంటి తేడాను తేలింది ఇక్కడ ఒక భాస్కర్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి మంతకల్ రెడ్డి తర్వాత కేశవరెడ్డి ఇద్దరు ఉంటారు మంతకల్ రెడ్డికి ఇటీవల మొన్న 14వ తారీఖున హత్య కాబడ్డ జీపీ హేమకోట్ రెడ్డి జీపీ నీలకంఠారెడ్డి అతను కూడా 2019లో 2011లో హత్య కాబడతారు దాని తర్వాత భాస్కర్ రెడ్డి వీళ్ళు 3 చనిపోతారు అదేవిధంగా కేశవరెడ్డికి పుట్టినటువంటి ప్రభాకర్ రెడ్డి సుధాకర్ రెడ్డి మరియు ఇద్దరు ఆడపిల్లలైనటువంటి భరతమ్మ మాలతి వీళ్ళు వాళ్ళు ప్రభాకర్ రెడ్డి చనిపోతాడు ఈ మధ్యనే మన జనవరి 19వ తారీఖున సుధాకర్ రెడ్డి చనిపోతాడు సుధాకర్ రెడ్డి చనిపోయిన తర్వాత ఎన్నో సంవత్సరాలుగా ఈ ఆస్తి తన వాటా రాబట్టుకోవాలన్న విషయంలో అనేక రకాల సివిల్ కేసులు క్రిమినల్ కేసులు కూడా పెట్టుకోవడం జరిగింది అతను మొన్న 19వ తారీఖు చనిపోవడం వల్ల ఇక్కడ చనిపోయినటువంటి హత్య కాబడ్డటువంటి హేమకోట్ రెడ్డి ఈ టపాకాయలు పెంచాడని చెప్పి ఇంక వాళ్ళు మళ్ళీ దీన్ని స్పీడ్గా కసి పెంచుకోవడం ఆ యొక్క ప్రతీకార చర్యల్లో భాగంగానే ఆస్తి రాలేదు ఎన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్నటువంటి ఆ ఉద్దేశంతో
వాళ్ళ దాయదలు సంబంధించినటువంటి హేమకోటి రెడ్డిని 14వ తారీఖు ముగ్గురు ఏవన్ భరత్సింహారెడ్డి అతని హోటల్లో పని చేస్తున్నటువంటి ఇతను మక్తల్ గ్రామం నారాయణపేట జిల్లాలో మండల్ హెడ్ క్వార్టర్ అనేటువంటి మక్తల్ గ్రామంలో హోటల్ పెట్టుకొని జీవిస్తాడు అతను హోటల్లో ఉన్న పని చేస్తున్నటువంటి ఒక వంట మాస్టర్ ఒక మేనేజర్ కడప జిల్లా రమణపల్లి విలేజ్ చెన్నూరు మండలం తర్వాత ఇంకొకరు వచ్చేసి ప్రకాష్ గౌడ్ ఇతను వచ్చేసి నారాయణపేట దగ్గర విలేజ్ వీళ్ళ ముగ్గురు తర్వాత మిగతా వాళ్ళు సార్ పార్టిసిపేట్ అయ్యింది మాత్రం హత్యలో వీళ్ళంతా మిగతా వాళ్ళు కోటెడ్డి ఎక్కడ ఉంటాడు ఇంట్లో ఉన్నాడా లేదా ఇట్లాంటి రెక్కి నిర్వహించి అతను ఇంట్లో ఉన్నాడా లేదా అనేటువంటిది దాని తర్వాత ఇంకా 6 మందిని అరే తప్పించుకొని తిరుగుతున్న వాళ్ళని అరెస్ట్ చేయాల్సింది వాళ్ళు వచ్చేసి మేము కూడా చంపుతాము అని చెప్పి అప్పుడప్పుడు డబ్బులు తీసుకొని హత్య చేస్తామనేటువంటి విధంగా హత్య చేస్తామని చెప్పినటువంటి వాళ్ళను ఇంకా అరెస్ట్ చేయాల్సింది ఇందులో ప్రధానంగా ఏవన్ ముద్దా అయినటువంటి భరత్సింహారెడ్డి అంటే చనిపోయిన సుధాకర్ రెడ్డి కొడుకు వీళ్లకు అంటే దాయాదులు అవుతారు అతను హోటల్లో పనిచేసేటటువంటి సుబ్బరాయుడు తర్వాత వచ్చేసి ప్రకాష్ గౌడ్ గతంలో కూడా వీళ్ళు చేసిన అటెంప్ట్లో భాగంగా ఈ పిల్లోడు ఏవన్ భరత్సింహారెడ్డి వాళ్ళ యొక్క నేనమామలైనటువంటి దేవేంద్ర రెడ్డి గోవర్ధన్ రెడ్డి ఈ భరత్సింహారెడ్డి చిన్నమ్మైనటువంటి మాలతి ఆ మాలతి కొడుకు ఆ మాలతి కొడుకు ఆమె ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకుంది మహబూబ్ అతను చనిపోయినాడు అతని కొడుకు అబ్దుల్లా ఈ అబ్దుల్లా ద్వారా మాలతి ద్వారా వీళ్ళు ఆ యొక్క చనిపోయినటువంటి హత్య కాబడ్డ మూమెంట్స్ కనుగొంటుంటారు ఈ విధంగా వివిధ రకాలుగా ఒక్కొక్కరు పాత్ర పోషించడం జరిగింది ఈ అరెస్ట్ కాబడ్డ ముద్దాయిలందరినీ కూడా 9 మందిని ఈరోజు మన గుంటకల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ వారి ముందు హాజరు పెట్టడం జరుగుతుంది సార్ 14 జరిగిన క్షుణ్ణంగా వివరించారు సార్ ఎవరు లోపలికి ఎట్లా పోయినారు ఎవరు పోయినారు సుబ్బరాయుడు అండ్ భరత్సింహారెడ్డి